చెప్పండి. ఓ చిన్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా మీరు రెగ్యులర్గా చెప్పేదంటూ మీరు ఒకటి చెప్తుంటారు, మతాలు త్వరలోనే చచ్చిపోతాయి అనేసి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానివ్వండి, ఈ మత సంస్థల గుళ్ళు గోపురాలు వీళ్ళు పెట్టే మైకులు వల్ల మాత్రం చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోతుంటారండి. నిజంగా చెప్తున్నా, నిజమండి. అసలు ఎక్కడ పడితే అక్కడ కొత్త గుడి పెట్టడం, ఇంత ఇంత మైకులు పెట్టడం. మా అమ్మాయి అడుగుతుంది, డాడీ ఇప్పుడు మైక్ పెట్టి వాటి తోపలు చేసే పూజా పునస్కారాలు మనకెందుకు వినిపిస్తున్నారు అని. నేను అంటే సరదాగా అంటాను, ఏమంటే అంటే వాళ్ళకి కూడా తెలుసమ్మా దేవుడు లోపల ఉండడు బయట ఎక్కడ ఉంటాడు అని, వినిపిస్తుందేమో అందరికి వినిపిస్తూ ఉంటారు. నేను దీని మీద పోలీస్ కంప్లైంట్ 2-3 సార్లు ఇచ్చానండి. వచ్చి పోలీసులు ఏమంటారంటే సార్ ఏం చేయలేము సార్ మేమంటే, సార్ నేను వాళ్ళని చేసుకోవద్దు అనట్లేదండి, చేసుకోండి, గుడిలో ఉండే వాళ్ళకి వినిపించే పెట్టండి పక్కన అని మాకు డౌట్ వచ్చి, అంటే నేను అంటే వీడు నాస్తికుడు దేవుడు నమ్ముడు అంటారని చుట్టుపక్కల అడుగుదాం అనేసి అడిగి ఇద్దరు ముగ్గురు అడిగానండి అపార్ట్మెంట్ లో. అనుకో అనకూడదు కానీ ఏదైతే సినిమాలో బ్రహ్మానందం ఏడ్చినట్టు వెంటనే ఏడు మా పరిస్థితి అంతేనండి అంటున్నారు. అంటే అందరూ అంతేనండి, ఎవరు బయట చెప్పుకోలేకపోతున్నారండి. అందరికి అంతేనండి. ప్రతి ఒక్కడికి భయం ఏంటంటే నా మీద ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించిందేనండి అనకూడదు. కానీ ఇప్పుడు ఎవరైతే తల్లి బాదుకుంటున్నారో, మా వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి లేకుండా ఏందా సౌండ్లు అల్లరి ఏంటి, పొద్దున పొద్దున్న లేచి గోల ప్రశాంతంగా గంట పడుకోవడానికి లేకుండా ఈ గోల ఏంట్రా బాబు అని. మొన్నటి దాకా ముస్లింల అజాన్ ప్రేయర్స్ అవి ఉన్నప్పుడేమో తెగతిట్టుకున్నారు, ఇప్పుడు వీళ్ళోళ్ళే పెట్టితే నోరు నోరు లెగలేకపోతున్నారు. ఎందుకంటే ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు. ఇన్నాళ్ళు ఈ మధ్యస్థం ఎవరైతే సైలెంట్గా ఉన్నారు చూసారా, ఈ సైలెంట్గా ఉన్నోళ్ళు వాళ్ళకి ఊతం ఇచ్చారండి తెలియకుండానే. ఇప్పుడు వాడు మైక్ పెట్టడాన్ని వ్యతిరేకించినప్పుడు వీడు మైక్ పెట్టినప్పుడు కూడా వ్యతిరేకించాలి. అసలు ఎవడు మైకులు పెట్టద్దు, మీ మీ గుళ్ళల్లో మీ మసీదుల్లో మీ చర్చిల్లో మీ ప్రార్థనా స్థలాల్లో కూర్చుని మీరు ఎంతసేపు అరుచుకున్నా ఇబ్బంది లేదు, రైట్? మీరు పొద్దున్నే సాయంత్రం కూర్చుని భజనలు చేసుకుంటారో అదేంటి ప్రవచనాలు చెప్పుకుంటారో మీ ఇష్టం, బయట వాళ్ళకి ఎందుకు? ఇష్టం వచ్చినోడు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు కదా. ఈ అది కూడా మెంటాలిటీ ఈ మామూలు స్పీకర్లు కాదండి, అది మైక్ క్రౌడ్. ఉంటాయి కదా మైక్ సెట్లు, అవి ఎలా ఉంటాయంటే బాగా కాన్సన్ట్రేట్ చేసి వచ్చినట్టు వస్తుందండి, అవును, షార్ప్గా వస్తాయి కదా. చచ్చిపోద్ది అనమాట. అదే నాకు అదే అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది వీటికి ఏమైనా మన దగ్గర ఏమైనా టెక్నాలజీ ఉపయోగించి తిరిగి రివర్స్ వాళ్ళ వైపుకి పంపించగలమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇట్లాంటి ఆలోచనలు నాకు కూడా చాలా వచ్చాయి. చాలా చాలా కోపం వచ్చేస్తుందండి. అది కూడా ఏంటంటే గుడ్లు ఒకళ్ళ మీద వాళ్ళు పోటీ కలుస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది రావాలి వీళ్ళకి ఎక్కువ మంది రావాలి అని చెప్పి అవునవును, ఇది దీనికి. ఇంకోటి కానీ ఈ అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు ఈ అతిగాళ్ళు చాలా మంది, కొంతమందికి స్వామి అయ్యప్పని అరవమని కొంతమందికి మైకులు ఇస్తారండి. వాళ్ళు అసలు కనీసం లయబద్ధంగా కూడా ఉండి చావదు. నేను ఇప్పుడు ఒక్కోసారి లలిత సహస్రనామం లేకపోతే ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన అవును సుప్రభాతం ఉందా, అవి విన్నప్పుడు సరే కొంతలో కొంత మెలోడిక్ గా ఉంది కదా, మెలోడిక్ వాల్యూ అన్న ఉంది కదా అని భరించడానికి సిద్ధపడ్డానండి. ఈ అయ్యప్పలు కూర్చుని అరుస్తారు చూడండి రాత్రి, స్వామి అయ్యప్ప 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 అని. కరెక్ట్ గా చెప్పారు. అదేనండి నా పరిస్థితి ఏంటంటే పక్కన కూర్చుని ఓ సాయి బాబా అసలు ఆ అరుపు కన్నా కఠోరంగా ఉంటదండి, వినడానికి కూడా ఆనందం ఉండదు. ఎగ్జాక్ట్లీ, దీనికి అంత సొల్యూషన్ అయితే నీచంగా నాకు అర్థం ఎందుకు? కావట్లేదండి. సొల్యూషన్ ఏం లేదండి ప్రస్తుతానికైతే మన దగ్గర, నిజంగా సొల్యూషన్ లేదు. ఒకటేంటంటే ఈ పిచ్చ అందరికీ ఒక్కసారిగా తగ్గించాలి. ఎలా తగ్గించాలి అనేది నాకైతే కరెక్ట్గా ఆన్సర్ లేదు. అందుకే నేను ఈ వీడియోలు పెట్టి జనాల్ని పిచ్చ తగ్గించుకోండి అని చెప్పుకుంటున్నాను. ఐడియా ఉంటే నేనే చేసేవాడినేమో కానీ. రెండు బట్ సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను, 2 సార్లు పోలీస్ వచ్చాడు, వచ్చి చూసి తర్వాత నా దగ్గరకు వచ్చి ఆ పోలీస్ వచ్చినప్పుడు కొంచెం తగ్గించి వచ్చి నా దగ్గర సార్ ఏం చేయలేను సార్ ఇది మరి నేనేం చేయలేను ఇంతకన్నా ఏం చేయలేను. ఇంకా వాళ్ళే ఏం అవును, చేయలేకపోతే మనమే మామూలు పర్సన్ ఏం చేయగలరు. గ్రూప్గా వెళ్ళాలండి, గ్రూప్గా వెళ్ళి. అదే ఇప్పుడు అదే ఒక పర్సన్ అనుకుంటున్నాను. తీసుకొస్తే చేస్తారు అందరు గ్రూప్గా. మీ అపార్ట్మెంట్లో కనుకుంటే ఒక, ఎలాగో అపార్ట్మెంట్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఒక వాట్సాప్ పోల్ పెట్టండి, లేదా వాట్సాప్ పోల్ పెడితే అందరు హర్ట్ అవుతారు అని అనుకుంటే నీట్గా మీటింగ్ పిలిచి, బాబు ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ సంథింగ్, చాలామందికి ఇది నచ్చకపోవచ్చు కానీ ఈ ప్రాబ్లం నాతో పాటు అందరూ ఫేస్ చేస్తున్నారని తెలిసి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్తాను, ఐ లెట్ మీ బీ ద బ్యాడ్ గై అని చెప్పి, దిస్ ఇస్ ద ప్రాబ్లం వీఆర్ ఫేస్ ఐఎమ్ ఫేసింగ్, ఇది ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఒంటరిగా ఎవరు లేరు, అందరికీ ప్రాబ్లం ఉంది, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ వయసు పైన పడ్డ పేరెంట్స్ ఉంటారు, ఆ రేంజ్లో అరిస్తే రాత్రి పడుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, 10-11 ఇంటికి అరుస్తారండి. అవును సో అందులో అనకూడదు వాట్ అని. మా హిందూ మతంలో ఎన్ని పండుగలు ఉన్నాయో తెలియదు, ఏ రోజు పండుగ పండుగ లేని రోజు ఏమి ఉంటే నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు పండుగే
అది ఓన్లీ ఎదుటి ఎదుటి వాళ్ళతోటి కాంపిటీషన్ చేసినట్టే ఉంటది, కానీ భక్తి లేదు పాడలేదు అండి అవును అందులో. ఫ్రాంక్ అవును గా చెప్తున్నా, ఖండిగా. పచ్చిగా చెప్తున్నా, భక్తి అనేది జీరో వాళ్ళకి. ఊరక అరవటం, అల్లరి చేయటం, గ్యాంగ్ మెంబర్ లాగా బిహేవ్ చేయటమే తప్ప. భక్తి అంటే అలా మైకులు పెట్టి అరిస్తే నేను పడుతా. నిజంగా అయ్యప్ప కనుక ఉండుంటే చెప్పుతో కొడతాడండి వీళ్ళని. అసలు ఆ స్టోన్ ఏంట్రా, అరుపు ఏంట్రా, ఎవడరా నిన్ను అలా పిలవమంది, నేను కూడా నిద్రపోతున్నాను, నన్ను కూడా లేపి లేకొస్తాను, చెప్పుతో కొడతాడండి. ఏమో ఇది మాత్రం అయితే నాకు రాను రాను ఏమవుతుందంటే, నిన్న చూడండి ఆ శివరాత్రి నాడు ఆయన జగ్గుబాబు దగ్గర ఎంత మంది భక్తులు, ప్రెసిడెంట్ రావడం, ప్రెసిడెంట్ వచ్చేసరికి దాని లెవెల్ మార్పేసరికి దాన్ని చూసి 10 మంది, అవును, అసలు ఎటు పోతుందో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నిజంగా. ఏం పర్లేదండి, నేను చెప్పాను కదా, ఒక తరం నాశనం అయిపోయి తీరాలి. నాకు నచ్చినా నచ్చకపోయినా ఐఎమ్ ఫర్మ్ ఇన్ మై బిలీఫ్ దాట్ ఈ తరం నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఇలా పనికి మాలిన స్పిరిచువాలిటీ అని అడ్డమైన భక్తి అంటే బుర్ర తక్కువ భక్తి. ఇప్పుడు భక్తి కొంతమందికి ఉంటుందండి, దెర్ ఇస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అలౌట్. వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా రోజుకి ఎంత ఇంతసేపు అని పెట్టుకుని అంతసేపు మాత్రమే దేవుడి పని, మిగతా అంతా అవును ర్యాషనల్ థింకింగ్ ఉంటుంది, తిన్నగా మాట్లాడతారు, అడ్డమైన పనులకి పోరు, సూపర్ స్టిషన్ ఉండదు, ఏం ఉండదు. పావు గంట అరగంట ఎంతో ఒక టైం పెట్టుకుంటారు, సంధ్యావందనం అంటారో లేకపోతే ఒక ధ్యానం అంటారో, వాట్ ఎవర్ దే డూ, దే ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఫర్ ద డే. వీళ్ళ భక్తులు, వీళ్ళ భక్తి పాడుగాని, వీళ్ళ దుంపల దగ్గర పొద్దున్నే సాయం దాకా అరవటం, ఖాళీ దొరికితే చాలు ఫేస్బుక్లో వాటిలో ఆ అడ్డమైన విధవల మెసేజ్ల కింద కోటి కోటి ప్రణామం అని చెప్పి పొర్లి దండాలు పెట్టడం, ఇది అయిపోయిందండి. సో దిస్ జనరేషన్ విల్ హ్యావ్ అ మెజరబుల్ టైం. ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత జీవితంలో ఏం సాధించక విధవలైపుగా కూర్చుంటారు, అప్పుడు తెలిసొస్తుంది. మేబీ మీకు కూడా కొంతమంది తెలిసే ఉంటారు, ఎక్స్ ఆర్ఎస్ఎస్ అని, ఎక్స్ వాట్ యూ సే పిచ్చోళ్ళు కొంతమంది, అంటే వాళ్ళ ప్రైమ్ టైంలో వయసు అంతా చెడగొట్టుకుని పిచ్చిగా తిరిగి తర్వాత చిచ్చి అనవసరంగా, నేను వయసులో ఉన్నప్పుడు ఏదో ఏదో పనులు చేసి ఉండాలని, కానీ నాకు తెలిసిలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసే పని లేదు అని. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్ అండి. అది దానికి కూడా ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు అంటే సమాజంలో బాగా హైలో ఉండి అంబానీ కానీ వీళ్ళందరూ వాళ్ళు చేసే ఈ పూజ పునస్కారాలు హైలైట్ అయిపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే, చూసావా వాడు ఆ చేయబట్టే అంత పైకి వచ్చాడు, అది దానివల్ల ఏమవుతుందంటే అలాంటి నమ్మలేను అంటే నువ్వు నమ్మట్లేదు అందుకే జరగలేదు, మరి నమ్మినావు నువ్వు మాత్రం ఏం నీకేం జరిగిందంటే అది సంబంధం లేదు మళ్ళీ అవును అవును, దానికి, మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ ఓన్లీ మాట్లాడు గెలుపులే, గెలుపులు మాత్రమే చూడాలండి, ఓటములను అస్సలు పట్టించుకోరు. ఈ అంబానీ చేసే పూజ కంటే 100 రెట్లు ఎక్కువ పూజ చేసేవాడు అడుక్కు తింటుంటాడు, లేదా కనీసం చాలా లో లెవెల్లో ఉండి అప్పుల బాధల్లో ఉండుంటాడు. ఆడు దొరికిన 10 రూపాయలు కూలీ తీసుకెళ్ళేసేసి సన్నాసి జేబులో పెట్టేస్తుంటాడు. వాళ్ళేమో మాట్లాడుతుంటారు, పూజలు చేస్తే నేను చేసిన దాంట్లో ఎక్కడో లోపం ఉంది, సో కాబట్టి దేవుడు నన్ను ఇంకా అనుగ్రహించలేదు అంటారు. ఒరే అనుగ్రహించింది వాడు కాదురా సన్నాసి గడు, వాడిని వదిలేసేసి నీ కష్టాన్ని నమ్ముకో నువ్వే పైకి వస్తావంటే, లేదు లేదు లేదు, దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం ఎవరి ద్వారా వస్తుంది అంటే, అదిగో ఆ గెడ్డపోడు ఉన్నాడు కదా వాడి ద్వారా వస్తుంది అని చెప్పిపోతుంటారు. నిజంగానే పిటియబుల్ ట్రై స్టేట్. చేసినా మిగతా నమ్మరండి, అసలు దీన్ని ఎలా మనుషుల్ని ఎంతవరకు మార్చు అంటే మార్చలేము అనుకోండి, మనం మార్చలేము కదా, మనం అంతవరకు మనం చేస్తుంటే దాన్ని చూసి మారితే మారుతా, అయితే ఇలా చేస్తుంటే ఏమంటారంటే ఫస్ట్ థింగ్ నన్ను చాలా మంది అన్నారు, ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ముసలైన తర్వాత నీకే తెలుస్తుందిలే, అది ముసలైన ఇది తర్వాత వన్స్ వన్స్ వన్ స్టెప్ దాటారండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సత్యాకి తెలుస్తుందిలే, అప్పుడు దేవుడు నిన్ను నరకంలో వేస్తాడు అప్పుడు తెలుస్తుంది అనేవాళ్ళు, ఇప్పుడు కొంతలో కొంత నయ్యం సత్యాకి కాదులే ముసలోడు అయ్యాక తెలుస్తుంది. ముసలోళ్ళు అయిన వాళ్ళే చాలా మంది హేతువాదులు అయ్యారమ్మా, ముసలితనం వచ్చాకే వాళ్ళకి తెలిసి వచ్చింది దేశం అంతా. నా ప్రైమ్ టైం యూత్ అంతా యుక్త వయసు అంతా పిచ్చక మీద పెట్టి పిల్లలకు ఉపయోగపడకుండా ఎవరికి ఉపయోగపడకుండా ధర్మం అని గడి గుడ్డని తిరిగి వేస్ట్ చేసుకున్నానని చెప్పి వయసు అయిపోయిన తర్వాత కనిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యాక్చువల్ గా చెప్పాలంటే మీ వీడియోలు నేను మెల్లిగా వింటూ ఉంటాను అనమాట, అంటే రాత్రిపూట ఇంకా మరోసారి వింటుంటాను ఒక్కొక్కసారి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ వచ్చే క్వశ్చన్లు, కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు నాకు ఎందుకో మీతో విభేదించడానికి ఎక్కువ మంది రావడం లేదండి, అది కొంచెం మరి మీతో మాట్లాడలేకపోతున్నారనో ఏమో మరి. ఏమోనండి, నాకైతే తెలియట్లేదు, నేనైతే రమ్మని చెప్తున్నా. కామెంట్లో ఒక్కొక్కళ్ళు మహావీర భయంకరులాగా మెసేజ్లు పెడుతుంటారు, నెక్స్ట్ డిబేట్లో వస్తాను, ఇరగదీసేస్తాను, కొట్టేస్తాను, గిట్టేస్తానని. నాకు తెలిసి వచ్చే ఒక ఆదివారం వరకు వెయిట్ చేసే లోపు కొన్ని వీడియోలు చూసి మరి భయపడుతున్నారు ఏంటో, అమ్మో వీడితో వాదించలేము నాయన అని వదిలేస్తున్నారు ఏంటో అని. కరెక్ట్ అండి, నేను రావడం వాళ్ళకి నేను చెప్పేది చూస్తున్నా ఏంటి అంటే, రావట్లేదండి.
నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, వాదించకుండా దాటేసినంత మాత్రాన నా ఈ వీడియోస్ ఆగవు. సో వాళ్ళ ఆదిశంకర్లేనా ఎవరండి, శంకర దిగ్విజయం కదా, ఆదిశంకరాచార్యులు మాది డిబేట్స్ తో కూడుకున్న సంస్కృతి, ఎవరినైనా సరే మనం సంవాదంతో ఓడిస్తామని చెప్పుకుని, మరి ఇక్కడేమో సంవాదానికే భయపడి బేసిక్ క్వశ్చన్స్. నేను ఎవరితో ఇప్పటివరకు అమర్యాదగా ప్రవర్తించలేదు, వీడియోలో ఇప్పటివరకు ఒక్కసారిగా అమర్యాదగా ప్రవర్తించలేదు. అయినా సరే మరి ఎందుకు భయపడతారు, బేసిక్ క్వశ్చన్స్ కి ఎందుకు భయపడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు సార్. నా గ్రూప్ లో కూడా నేను నేను లెట్ అస్ డిస్కస్ అంటే కూడా మానేస్తున్నారు, లేదు నేను మీతో మాట్లాడను, ఆన్సర్ చేయి, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నాను ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేయలేకపోతున్నాను, చేయకుండా ఏమంటే ఓకే తీసేయండి. రామాయణంలో ఉందిలేండి, రామాయణంలో అలాగే ఉంది, రామాయణంలో అలాగే ఉంది, నాస్తికుల్ని కుదిరితే శిక్షించాలి, కుదరకపోతే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు మిమ్మల్ని మార్చేస్తారని. బైబిల్లో కూడా సేమ్ ఇదే ఉందండి. ఏంటి, మీ నమ్మికతో పని లేని వాళ్ళు, అంటే మీ నమ్మికని కాకుండా ఇతర నమ్మకాలతో ఉండే వాళ్ళతోటి మాటలొద్దు, అసలు డిస్కషన్లు వద్దు అని ఉంటుంది. అంటే ఆ ఎకో చేంబర్ని వాళ్ళు తయారు చేసుకున్నారు, అంటే మనం మనం నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఉండాలి, ఈ ధర్మ సందేహాలు లేదా ధర్మం మీద డిస్కషను అంటే ఇద్దరూ ఫస్ట్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత అందులో ఏ మెలికలు ఉన్నాయో డిస్కస్ చేసుకోవాలి, అదనమాట వాళ్ళ డెఫినేషన్. విభేదం అంటే విభేదం కాదనమాట. కాకపోతే కొంత మారుతున్నారు అండి గ్రూప్ లో కూడా, ఇంత వ్యతిరేకించిన ఎవరైనా ఒక మొండం ప్లాంట్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు, బను కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. అది అంతవరకు చాలండి. సి యాజ్ లాంగ్ యాజ్ దే ఐడెంటిఫై సంథింగ్ యాజ్ సూపర్ స్టిషన్, సగం గెలుపు అక్కడే సార్. మనకి అందరు నాస్తికులు అవ్వాల్సిన పనే లేదు, రైట్? అందరు నాస్తికులు అయితే మనం ఎవరితో డిబేట్ చేస్తామండి, మనకు బోర్ కొట్టేస్తుంది. సో అందరు నాస్తికులు అవ్వాల్సిన పని లేదు, సూపర్ స్టిషన్ వదిలేస్తే చాలండి. వి హావ్ వన్ ద వార్, వార్ కానివ్వండి, బ్యాటిల్ కానీ ఏదైనా సరే, సూపర్ స్టిషన్ మూర్ఖత్వాన్ని వదిలేస్తే చాలు. మైల్డ్ భక్తులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోర్ రెస్పెక్టబుల్, 100 times బెటర్ దాన్ దీస్ పీపుల్, రైట్ సార్? అయితే థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ.